దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా పోలీసులకు చిక్కింది. ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠాను మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 640,000 నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన నూర్ మొహమ్మద్ దొంగతనాల్లో సిద్ధహస్తుడు. యూపీలో వారెంట్ పెండింగ్ లో ఉన్నాయి. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి హైదరాబాద్ లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. నూర్ మొహమ్మద్ కు రైల్లో కలిసిన మధ్యప్రదేశ్ కు చెందిన మరో ఇద్దరు జతయ్యారు. తాగుడుకు జల్సాలకు బానిసైన షేక్ సల్మాన్ ఖాన్ హీరాలాల్ తనతో కలుపుకున్నాడు. ఈజీగా సంపాదించడానికి తనతో కలిసి దొంగతనాలకు రావాలని చెప్పాడు. ఇరుకుగా ఉండే షాప్లను టార్గెట్ చేసి రెండు గోడల మధ్య నుంచి ఈజీగా పాకుతూ భవనాలు ఎక్కుతారు. దొంగతనాలు చేసి పారిపోతారు. దొంగ సొత్తుతో జల్సాలు చేస్తారు. హైదరాబాద్ నగరంలోని 9 నేరాలు చేసి 38 లక్షలకు పైగా దోచుకెళ్లారు. మహంకాళి పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి భయపడి ఆటోలో పారిపోయేందుకు ప్రయత్నించాడు. అనుమానంతో అతన్ని పట్టుకోగా అతనితో పాటు మరో ఇద్దరు దొరికిపోయారు. వీరిని పోలీసులు విచారించితే దొంగతనాలు బయటపడ్డాయి. వీరి నుంచి 640,000 స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్కు తరలించారు. అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోవడంలో సీసీ ఫుటేజీలు చాలా ఉపయోగపడ్డాయని, వ్యాపారస్తులందరూ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు. తర్వాత జామియా మాస్క్ పక్కన ఇది పెడతారు కదా షటర్. ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఆఫెండర్స్ బై నేమ్ ఆఫ్ చిక్కలి గ్యాంగ్, నూర్ మొహమ్మద్, షేక్ సల్మాన్ ఖాన్, తర్వాత హీరాలాల్ ఝా అన్న ముగ్గురు ఇంటర్ స్టేట్ అఫెండర్స్ దొరకడం జరిగింది. ఇది ఆటోస్ ఆటో చెకింగ్ చేస్తుండగా దొరికారు. దీని హిస్టరీ చూస్తే మనకు లాస్ట్ ఇయర్ 6th month నుంచి 2016 6 నెలల నుంచి ఇప్పటి వరకు సిటీలో ఈస్ట్ జోను, సౌత్ జోను, తర్వాత నార్త్ జోన్లో ఆల్మోస్ట్ 9 ఆఫెన్సులు వీళ్ళు చేయడం జరిగింది. అర్లీ మార్నింగ్ ఆటో తీసుకోవడం, మనం కర్బలా మైదాన్ రూట్లో రావడం, తర్వాత ఒక బిల్డింగ్కి ఒక బిల్డింగ్కి గ్యాప్ లేని బిల్డింగ్ మధ్యలో పాకడం. అందుకనే వీళ్ళని చిక్కలి గ్యాంగ్ అని నార్త్ ఇండియాలో పిలుస్తారు. అంటే బల్లిలాగా పాకుతారు కాబట్టి. అయితే వీళ్లను పైకెళ్లి చాలా చిన్న ఎంట్రీ ఉంటే కూడా ఆ షటర్కి ఈ పర్టికులర్ లివర్ తో అది ఓపెన్ చేయడము, వెళ్లడము, క్యాష్ చెస్ట్ లో ఎంత క్యాష్ ఉంటే అంత డ్రా చేయడము. ఒక 6 నెలల వ్యవధిలోనే వీళ్ళు ఆల్మోస్ట్ 9 నెలల వ్యవధిలో 38,19,000 రూపాయలు సొత్తు దొంగలించడం జరిగింది. దాంట్లో ఇవాళ 4,06,40,000 రికవరీ చేయడము. బేసిక్ గా దీంట్లో మాకు లభించిన ఆధారాలు ఏంటంటే 9 అఫెన్సుల్లో ఇంచుమించిన 4 అఫెన్సుల్లో కూడా క్లియర్ సీసీటీవీ ఫుటేజెస్ రావడం, దాంట్లో 3 అఫెండర్స్ ఉండడం, ఆ తర్వాత ఒక్క దాంట్లో మాత్రం మనకు ఆటో కొంత ట్రాక్ అయింది. ఆటో ప్రతి దాంట్లో ఆటో ఒకటే డైరెక్షన్ లో వచ్చింది అన్న ఒక విఘ్నత పోలీస్ది పనిచేసి అదే డైరెక్షన్ లో ఆల్మోస్ట్ ఒక 15 డేస్ నుంచి కంటిన్యూస్ గా పాత అఫెన్స్ అయిన రోజు నుంచి వెహికల్ చెకింగ్ చేస్తున్నారు ఎవ్రీడే బిట్వీన్ 1 and 4 అండ్ లైవ్ గా దొరకడము. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపరేషన్స్ పోలీస్ హెవ్ డన్ మాంకాలి పోలీస్. అంటే ఇన్స్పెక్టర్ గారికి, క్రైమ్ ఇన్స్పెక్టర్ గారికి వచ్చిన ఐడియా ఏంటంటే వీళ్ళు ఒక్క చేసిన చిన్న రాంగ్ ఏంటంటే సేమ్ రూట్ చూస్ చేసుకుంటున్నారు. సో మేము సేమ్ రూట్ లో కంటిన్యూస్ గా చెకింగ్ పెట్టుకుంటే అది కూడా చాలా వరకు వీకెండ్ లో చేస్తున్నారు, సాటర్డే ఆర్ మండే. సో నిన్న చెకింగ్ లో దొరకడము నిజంగా కూడా ఇది ఒక రకంగా వ్యూహం కూడా ఫలించినట్టే. వీళ్ళ దగ్గర 640,000 క్యాష్ రికవరీ అయింది. తీరా ఈ మెయిన్ అఫెండర్ నూర్ మొహమ్మద్ గురించి మనము ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇతను బిజ్నోర్ డిస్టిక్ యూపీకి సంబంధించిన వాడు. అతని దగ్గర ఇతని మీద ఆ పోలీస్ స్టేషన్ లో ఇతని మీద చాలా వారెంట్స్ ఉన్నాయి, గ్యాంగ్ ఫైల్ ఓపెన్ అయ్యింది.